జగన్ గారి పరిపాలన బాగానే ఉంది. ఆయన ప్రభుత్వంలో జరిగింది ఇస్తామండి. అనకాలలో కోర్టు కేసిస్తారుగా, కోర్టు కేసిస్తారుగా, మరి కోర్టు ఆపమన్నారుగా, ఆపమన్నప్పుడు ఆపాలిగా. అదే మరి ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నారు. ప్రతిపక్షాలకి ఓ మంచి పని చేస్తే నచ్చదు, ఓ ప్రభుత్వం మంచి పని చేస్తే ప్రతిపక్షాలకి నచ్చదు. ఈ ప్రతిప మంచి పని చేస్తుంటే వీళ్ళు మళ్ళీ మళ్ళీ వాళ్ళనే గెలిపిస్తారు, మనం అడ్డుపడాలని చెప్పి ఇచ్చేస్తారు. మన అమరావతిలో కూడా దీక్ష చేస్తున్నారు. ఎంతమంది చేస్తున్నారు దీక్ష? ఎంతమంది ఉన్నారు అమరావతి వాళ్ళు కూడా? అందరూ కోరుకుంటున్నారు అంతే, ఇల్లు ఇల్లు కావాలి ఇల్లు కావాలని. ఇల్లు ఇస్తామంటుంటే ఎప్పటి నుంచి సంవత్సరం నుంచి అలాగే జరుగుతుంది. అసలు అసలు ఇచ్చాడా టీడీపీ గవర్నమెంట్ అసలు ఇల్లు ఎవరికన్నా? మేము పెట్టాము, మాకు రాలా టీడీపీ గవర్నమెంట్. అసలు ఏమీ లేదు, టీడీపీ గవర్నమెంట్లో ఇల్లు కట్టలే. అసలు ప్రస్తుతానికి బాగానే ఉందమ్మా, అన్నీ అన్నీ జరుగుతున్నాయి. ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది. ఇస్తా అన్నది కూడా ఇవ్వడు. ఒకవేళ తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తామంటే మాత్రం ఇంకా ఎలక్షన్స్ ఇంకా 6 నెలలు ఉన్నాయనుగా అప్పుడు ఓపెన్ చేస్తాడు అన్నీ. అవి ఇస్తున్నాయి ఇస్తాయని అప్పుడు చెప్పిస్తాడు. అంతేగాని ముందు నుంచి ఇవ్వడు. ఈ 4.5 ఏళ్ళు తాగేస్తాడు, దాడేస్తాడు. ఏమివ్వకుండా అచ్చేస్తాను ఇచ్చేస్తాను ఏమి ఉండవు. ఎవరు నడపరు, ఎవరు నడిపినా కూడా టీడీపీ అధికారంలోకి రాదు రాదు. ప్రస్తుతానికి అయితే రాదు, టీడీపీ కనుమరుగైపోయినట్టే. చంద్రబాబు నాయుడిని చేసిన తప్పిదాలు అవన్నీ, చంద్రబాబు నాయుడు చేసిన తప్పిదాలు అవన్నీ. టీడీపీ గవర్నమెంట్ ఫామ్లోకి రాదు, 20 ఏళ్ళు మాత్రం గ్యారంటీ. అది లోకేష్కి మాట్లాడటమే జాతర, అది ఎలా వస్తుంది? ఎప్పుడన్నా చూసారా లోకేష్ని? వద్దంతకేమో జయంతి అంటాడు, జయంతికి వద్దంత అంటాడు. అసలు ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియదు. వాలంటీర్ వ్యవస్థ బాగానే ఉందంటున్నారు, మరి పొద్దున్నే పింఛన్లు అవన్నీ ఇస్తున్నారంట, బాగానే ఉంది. మరి వాలంటీర్ వ్యవస్థ, మరి జీతాలంటే 3 నెలలకు ఒకసారి ఏదో వేస్తున్నాడంట. మరి 3 నెలలకి ఒకసారి, మరి వీళ్ళకి డబ్బులు కావాలిగా ఉద్యోగం చేసినప్పుడు. అదొకటే కొంచెం మైనస్ పాయింట్ అవుతుంది. ముందు ముందు ఏం చేస్తాడో చూడాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.